ప్రభు పేరట మీ అందరికి షలోమ్. ఆ యేసు ఈ లోకానికి వచ్చాడు. దేనికోసం ఈ లోకానికి వచ్చాడు? నువ్వు నేను చేసిన పాపములను క్షమించడానికి వచ్చాడు. అలా క్షమించే ప్రక్రియలో నీ తరఫున నా తరఫున శిక్ష భరించటానికి వచ్చాడు. నువ్వు నేను చేతులతో తప్పు చేశా, మన చేతులకు శిక్ష పడాలి, కానీ తాను తన చేతులను శిక్షకు అప్పగించటానికి లోకానికి వచ్చాడు. పాపిష్టి తలంపులను బట్టి నీ తల మీద నా తల మీద శిక్ష పడాలి. నువ్వు భరించలేవు కాబట్టి నిన్ను క్షమించటానికి యేసు లోకానికి వచ్చాడు. కాబట్టి తన శిరస్సును ముళ్ళ కిరీటానికి అప్పగించాడు. తప్పుడు తిరుగుళ్ళు నువ్వు తిరిగావు కనుక నీవు శిక్షించబడాలి, నేను శిక్షించబడాలి. ఆ శిక్షను మనం భరించలేమని యేసు తన పాదములను మేకులకు అప్పగించుకున్నాడు. శరీరంతో మనం చేసిన తుచ్చమైన నీచమైన పాపములకు మన శరీరము గాయపరచబడాలి, కొట్టబడాలి. అది మనం తట్టుకోలేమని చేసిన పాపమును బట్టి దేవుడు మనల్ని క్షమించాలని మనల్ని క్షమించాడు. తానే భయంకరంగా శిక్షను భరించాడు. శరీరం అంతా దున్నివేశారు. ఆ శరీరాన్ని వదకు తేబడిన గొర్రె పిల్లవలే తన్ను తాను శిక్షించే వారికి అప్పగించుకున్నాడు. కారణం తెలుసా? రక్త ప్రోక్షణం పాప వినాశనం. రక్తము ప్రోక్షించబడితేనే పాపానికి వినాశనం. ఎవరి రక్తం? తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడే పుణ్యము కట్టుకొని మనిషి కొరకు బలియాగం అయిపోతే ఆ రక్తము తద్రక్తం. ఆ రక్తము పరమాత్ముని యొక్క రక్తము, బలియాగమైనటువంటి దేవుని రక్తము వల్ల పాపిష్టి మనిషి చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము. రక్త ప్రోక్షణం పాప వినాశనం. రక్త ప్రోక్షణం వలనే పాపానికి విరుగుడు ఉన్నది. ఎవరు ఆ రక్తము చిందించింది? ఎవరు ఆ రక్తము చిందించగలిగింది? ఎవరు తన శరీరాన్ని అంత భయంకరమైన శిక్షకు అప్పగించుకోగలిగింది? ఎవరు? ఎవరు ప్రేమిస్తారో వారేగా. మనిషి చేసిన పాపాలు ఈ లోకంలో ఏ దేవుడైనా క్షమించగలడా? ఎస్. ఏ దేవుడు? ఏ దేవుడైతే వెల చెల్లించగలడో, ఏ దేవుడైతే శిక్షను భరించగలడో, ఆ దేవుడే మనిషి చేసిన పాపములను క్షమించగలడు. ఎవరు ఆ దేవుడు? ఎవరు ఆ దేవుడు? నేను ప్రకటిస్తున్న ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. రోజు మాటలు వింటున్న సహోదర సహోదరి, నిన్ను ప్రాణంగా ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు కాకుండా ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నువ్వు చేసిన పాపములు క్షమించగలిగిన దేవుడు ఆయన కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? నీకు రావలసిన నరక శిక్ష నీకు రాకుండా తప్పించడానికి మరణ శిక్షను భరించిన దేవుడు యేసుక్రీస్తు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? అంతగా నిన్ను ప్రేమించిన, అంతగా నిన్ను క్షమించటానికి తన్ను తాను అప్పగించుకున్న ఆ యేసు చెప్పిన మాటలు ఏమిటో తెలుసా? మొదటిగా, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ఆయన అండవే కాదు, సాక్షాత్తు క్రియల్లో మరీ చూపించాడు. నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించానని, నిన్ను నన్ను కాపాడుకునే ప్రక్రియలో తన ప్రాణాన్నే దారపోసిన ఏకైక కాపరి ప్రభు యేసుక్రీస్తు. విలువైన తీర్మానం తీసుకుంటూ నిన్నే వెంబడించాలని, నీ స్వరమే ఆలకించాలని, ఆరోగ్యవంతమైన ఆత్మీయత కలిగి జీవించాలని ఆశపడుతున్నారో అట్టి వారికి నాయన అట్టి కృప దయచేయండి. నన్ను మమ్ములను కనికరించు నాయన. మమ్మను కనికరించి మా అరికాలు మొదలుకు నడినెత్తి వరకు నీ రక్తములో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి నీ స్వరము వినే నిన్నే వెంబడించే జీవితము తుది శ్వాస వరకు మాకు దయచేయమని, విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింప చేయమని, ఎవరైతే నాతో పాటు కలిసి ప్రభు బలలో అనగా నీతో